రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు 130వ సుభాష్ డివిజన్ పరిధిలోని అపురూప కాలనీలో స్థానిక కార్పొరేటర్ దేవగారి శాంతి రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవగారి రాజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగారావు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నె రాజు, మహిళా నాయకురాలు పద్మజారెడ్డి మరియు వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫోర్ కాన్ఫిడెన్స్ మన ఓటర్ నమోదు చేసుకోలేదు. స్వయాన వారే వారి స్టేట్మెంట్ చెప్పారు, నేను కూడా నా ఓటు నమోదు చేసుకోలేదు, నేను కూడా ఓటు వేయలేకపోయాను అని చెప్పారు కేటీఆర్ గారు. ఆ వారితోనే మన అక్క కవితక్క గారు కానివ్వండి, ఇంట్లో మేడం గారు అందరూ డిగ్రీ చదువుతారు కానీ మన ఓటు నమోదు చేసుకునే ఓటు వినియోగించలేదు. కాబట్టి ఈ ఎలక్షన్ కాకుండా అందరం కూడా ఎలక్షన్ ప్రక్రియ నమోదు కార్యక్రమం స్టార్ట్ అయ్యి 20 నుంచి మనం మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. డివిజన్ల వారిగా పెట్టుకుంటా ఉన్నాం, ప్రతి బస్తీ బస్తులు పెడతా ఉన్నాం. ఈ నమోదు చేసుకున్న తర్వాత మనం మన వారిని మరింత మన పిల్లలే మన బంధువులే చాలా మంది చదువుకుని ఉంటారు. ఆ నమోదు చేసుకుని పెట్టుకుంటే మన ఓటు మన 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 మనకేసుకుంటాం ఓటు ఎన్నికలు. కాబట్టి ఓటు నమోదు చేసుకోవడమే ఒక మనం విక్టరీ, 60% విక్టరీ గెలిచినట్టే మనం.